Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Tiskuna a Niranayam Venuka Inta Kadha Unda వైసీపీ అధినేత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయం రాజకీయంగా సంచలనాలకు వేదిక అవుతుందా? ఆయన వేస్తున్న అడుగులు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఎసరు పెట్టనున్నాయా? ఎన్నికలలో విజయమే లక్ష్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయం అందరినీ ఆలోచనలకు గురి చేస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. ప్రస్తుతం విశాఖను పాలనా రాజధానిని చేయాలనేది ప్రధాన తపనగా కనిపిస్తోంది. అయితే ఇది సాకారం అయ్యేందుకు న్యాయపరమైన చిక్కులు దాటి వెళ్ళాలి. ఇది ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకే వ్యూహాత్మకంగా సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దీనికి ఎలాంటి అడ్డంకులు ఉండవు, ఎవరూ కూడా వద్దని చెప్పరు. సో ఈ నేపథ్యంలోనే మార్చి నాటికి తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే దీనివల్ల పార్టీకి వనగూరే ప్రయోజనం ఏంటనేది చూస్తే చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజిస్తే సీమలోని 4 జిల్లాల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడపలో వైసీపీకి తిరుగులేదని భావిస్తున్నారు. ఇక్కడి ఓ 4-5 నియోజకవర్గాలలో మినహా మరోసారి వైసీపీనే గెలుస్తుందని అధికార పార్టీ అంచనా వేసింది. ఇక మిగిలిన కోస్తా జిల్లాల్లో మాత్రం 50-50 పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎంత చేసినా ఈ పరిస్థితి మారదు. సో మిగిలింది ఉత్తరాంధ్ర. గత కొన్నాళ్లుగా వైసీపీ అధినేత ఇక్కడి 3 జిల్లాలపైనే ఫోకస్ పెంచారు. కిడ్నీ సంబంధిత సమస్యకు చెక్ పెట్టి శ్రీకాకుళాన్ని, వంశధార నీటి విషయంలో ఒడిస్సాను ఒప్పించి, విజయనగరం జిల్లాను పెట్టుబడుల పాలనా రాజధానిగా చూపించి విశాఖను ఆయన ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో మరింత బలంగా వేళ్లూనుకుని వచ్చే ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయాలనేది జగన్ లక్ష్యంగా ఉందని అంటున్నారు. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమేనని అంటున్నారు.